నమస్కారం అండి, నేను మీ శ్రీసుధ కొలచన. మగువ మహారాణి ఛానల్ వాళ్ళు రామాయణంలో పాత్రల గురించి అందరికీ వివరంగా చెప్దామంటే నాకు ఒక ఆలోచన వచ్చింది. ప్రతి కథకి నాయకుడు ప్రతినాయకుడు ఉంటాడు. రామాయణంలో ప్రతినాయకుడు పాత్ర చాలా ప్రాముఖ్యం ఉన్నది. అది నేటి సమాజానికి కూడా ఎంతో వర్తిస్తుంది. చదువది ఎంత కలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్న నా చదువు నిరర్ధకంబు, ఎంత చక్కగా చెప్పారండి. అంత వేదాంగ పారంగతుడైన రావణుడు కోరి తెచ్చుకున్న కష్టాలు ఎలా ఉన్నాయో చూడండి. రావణుడి చరితని నేను వివరంగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. రావణుడు పుట్టుకతో పెట్టిన పేరు దశానన దశగ్రీవుడు. బ్రహ్మ మానస పుత్రుడైన పౌలస్త్యుని కుమారుడు విశ్వసు బ్రహ్మకి, దైత్య రాజకుమారి కైకసికి రావణుడు జన్మించాడు. అతను హర్యానాలోని బిస్రా గ్రామానికి చెందినవాడని నమ్మకం కూడా ఉంది. రావణుని భార్య మయుని కూతురు మండోదరి. రావణుడు ఏమేం చేశాడో తెలుసుకుందాం. రావణుడు తపస్సు చేసి ఎవరి వల్ల తనకు మరణం రాకూడదని బ్రహ్మ నుండి ఒక వరం పొందాడు. అడిగినప్పుడు నరులు వానరుల సంగతి మర్చిపోయాడు. అందువల్ల మనుషులు తప్ప ఎవరూ అతన్ని చంపలేరు. ఈ వరం వల్ల వచ్చిన అహంకారం వలన అతడు తన బంధువు కుబేరుని నుండి లంకని పుష్పక విమానాన్ని బలవంతంగా లాక్కున్నాడు. తన కుటుంబ సహాయంతో అనేక ప్రాంతాలను ఆక్రమించాడు. దేవతలను కూడా వశపరుచుకున్నాడు. ఉత్తర దిశగా కైలాసాన్ని చేరుకున్నాడు. శివునితో సహా కైలాసాన్ని విసిరేస్తానని నందిని బెదిరించాడు. ఆ బెదిరింపు అమలు చేయడానికి తన చేతులతో పర్వతం కింద ఉంచాడు. కానీ శివుడు కైలాస పర్వతాన్ని తన బొటన వేలితో నొక్కాడు. దానివల్ల రావణుడి చేతులు ఇరుక్కుపోయాయి. ఆ వేళ్లను ఆ కైలాస పర్వతం కింద నలిగిపోయాయి. అప్పుడు దశానుడు శివుణ్ణి స్తుతించాడు. శివుడు అతనికి రావణ అని పేరు పెట్టి చంద్రహాస ఖడ్గాన్ని ప్రసాదించాడు. విజయం, దివ్యశక్తులు, వరాల వల్ల రావణుడు అహంకారం, గర్వం పెరిగి అతడు ఆడవారిని అపహరించడం, వేధించడం, దేవతలను ఋషులను బాధించడం మొదలుపెట్టాడు. అతని అగాధ్యాల వలన 18 రకాల శాపాలు పొందాడు. ఆ విధంగా అవలక్షణాలు, దుర్లక్షణాలు, దుర్మార్గుడికి ప్రతీకగా నిలిచాడు రావణుడు. మాధవుడిని భర్తగా పొందడానికి తపస్సు చేస్తున్న వేదవతిని రావణుడు వేధించినప్పుడు ఆమె నారాయణుడే అతడిని, అతని కుటుంబాన్ని నాశనం చేస్తాడని శపించింది. బ్రహ్మదేవుడి వరం వల్ల అతను దేవతలకు కూడా భయపడేవాడు కాడు. అప్పుడు మరుత్తవనానికి చెందిన తపస్వి ఋతువర్మన్ భార్యను మదన్ మంజరిపై రావణుడు అత్యాచారం చేయటం వల్ల ఒక మానవుడి చేతిలో మరణం సంభవిస్తుందని ఋతువర్మన్ శపించాడు. చివరగా అతను తన మేనల్లుడు కుబేరుని కుమారుడైన నలకూబరుని భార్య కావలసిన రంభపై కూడా అత్యాచారం చేశాడు. దీనికి కోపించి నలకూబరుడు, కామంతో గుడ్డివాడైన నువ్వు ఏ స్త్రీని ఆమె ఇష్టం లేకుండా తాకకూడదు, అలా చేస్తే నీ తల 7 ముక్కలవుతుంది అని శపించాడు. ఈ శాపం వల్లనే సీతాదేవి, అనేక ఇతర స్త్రీలను రావణుడు తాకడానికి భయపడ్డాడు. అయినా వాళ్ళు అతడి వేధింపులకు, అవమానాలకు గురయ్యారు. అత్యాచారం అనేది రాక్షస సంస్కృతిలో ఒక భాగం. అందుకని అత్యాచారం ద్వారా వివాహం అనే పద్ధతిని రాక్షస వివాహం అంటారు. సంస్కృతిలో అత్యాచారానికి స్థానం ఉండదని, దైవిక శక్తుల వల్ల అత్యాచారం, సంస్కృతి నాశనం అవుతాయని రావణుడు వినాశనమే ప్రతీక. చక్కగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది. ఇష్టపడని స్త్రీలను తాకితే తన 10 తలలు విరిగిపోతాయని నలకూబర శాపాన్ని గుర్తు చేసిన బ్రహ్మ కుమార్తె పుంజికాదేవిని రావణుడు అవమానించడానికి ప్రయత్నించాడు. ప్రతీకారం తీర్చుకోవడం కోసం రావణుడు వారి నిస్సహాయ బంధువుల సమక్షంలో మహిళలను వేధించడం, అసభ్యకరంగా ప్రవర్తించడం ప్రారంభించాడు. అతను అగ్ని సమక్షంలో స్వాహాదేవిని అవమానించాడు. అగ్నిదేవుడు అతన్ని శపించాడు. ద్వైపాయన సమక్షంలో ద్వైపాయన సోదరిపై అత్యాచారం చేసినప్పుడు కోతుల చేత అవమానానికి గురవుతావని ద్వైపాయనుడు రావణాసుడిని శపించాడు. అత్రి సమక్షంలో అత్రి భార్యను వేధించినప్పుడు సముద్రంలో స్నానం చేస్తున్న బ్రాహ్మణ బాలికలతో వాళ్ళ తల్లుల సమక్షంలో దుర్సిగా ప్రవర్తించి అవమానించినప్పుడు కూడా ఇలాంటి శాపాన్నే పొందాడు. ఒకసారి రావణుడు దేవలోకాన్ని జయించి తర్వాత బృహస్పతి కుమార్తె సులాఖ్యాదేవిని పట్టుకోవడానికి ప్రయత్నించాడు.
అప్పుడు రావణుడు రామబాణాల వల్ల చనిపోతాడని బృహస్పతి శపించాడు. రావణుడు లెక్కలేనన్ని దారుణాలకు పాల్పడ్డాడు. అష్టావక్రుడిని అతని వైకల్యాన్ని అవమానించాడు. దాంతో అష్టావక్రుడు కోతులు మీ రాక్షస జాతిని నాశనం చేస్తాయంటూ శపించాడు. రావణుడి నీచబుద్ధిని తెలుసుకున్న వశిష్ఠుడు అతడికి వేదం నేర్పడానికి నిరాకరించాడు. ఈ కారణంగా వశిష్ఠుణ్ణి కారాగారంలో ఉంచాడు. అందుకే సూర్యవంశంలో జన్మించిన వారిని రావణుడు అతని కుటుంబం నాశనం అవుతాయని వశిష్ఠ మహర్షి శపించాడు. నారదుడు ఓంకారపార్థాన్ని వివరించడానికి నిరాకరించినప్పుడు రావణుడు అతని నాలికని నరికేస్తానని బెదిరించాడు. దాంతో కోపించిన నారదుడు రావణుని 10 తలలన్నింటినీ ఒకే వ్యక్తి నరికేస్తాడని శపించాడు. మౌద్గల మహర్షి ఒకసారి యోగదండంపై స్వస్తికాసనం వేస్తున్నారు. అతన్ని చూసిన రావణుడు యోగదండాన్ని చంద్రహాస ఖడ్గంతో 2 నరికాడు. మహర్షి పడిపోయాడు. అతని వెన్నుముక విరిగిపోయింది. దాంతో చంద్రహాస పనికిరాదని ఆ మహర్షి శపించాడు. మహర్షి దత్తాత్రేయ తన గురువుని అభిషేకించడానికి పవిత్రమైన నీటిని సేకరించాడు. రావణుడు ఈ నీటిని తన తలపై పోసుకుని అభ్యంగనమాడాడు. కోతుల పాదాల వల్ల అతని తల కలుషితమవుతుందని కోపోద్రిక్తుడైన దత్తాత్రేయ మహర్షి అతన్ని శాపించాడు. చూసారా, చేసుకున్న కర్మలే, ఆ కర్మల వల్ల పొందిన శాపం వల్లే అంత గొప్ప పారంగతుడైన, అంత గొప్ప శివభక్తుడైన సర్వనాశనాన్ని కోరి తెచ్చుకున్నాడు రావణుడు. నేడు మనం చేస్తున్నది కూడా అదే. అహంకారం, మదం, మాత్సర్యం అరిషడ్ వర్గాల మన తలకెక్కి ఆడుతుంటే మనం కూడా దశకంఠుల్లాగే ప్రవర్తిస్తున్నాం. కాస్త ఆలోచించి ఇలాంటి శాపాలని కొని తెచ్చుకోకూడదని అనుకుని మారదాం మనం. ఈ ప్రతినాయకుడు మనం ఏ దిశగా వెళ్ళకూడదో మనకి నాయకుడై దర్శకత్వం చేస్తున్నాడు. ధన్యవాదాలండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు.